సభకు నమస్కారం. ఎవరు పేరు చెబితే పసి పిల్లలు ఏడుపాపేసి పలకా పలకా పట్టుకొని పాఠశాలకు వెళ్తారు. ఎవరు పేరు చెబితే పండు ముసలి వాళ్ళు ఫస్ట్ తారీఖున పింఛన్ అందుకుంటారు. ఎవరు పేరు చెబితే విద్యార్థులు చదువు మానేకుండా కళాశాలకు వెళ్తారు. ఎవరు పేరు చెబితే కుల వృత్తులకు గౌరవం మరియు చేయత లభిస్తుందా. ఎవరు పేరు చెబితే వరుణ దేవుడు సైతం కరుణించి వీడు భూములను వర్షింపజేసి రైతులు పంటలు మానేకుండా వ్యవసాయం చేస్తారు. వారే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. పెద్దలందరికీ నా ధన్యవాదాలు సార్. నా పేరు కే పాప సార్. నేను ఫణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విజయవాడలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. సార్, మా నాన్నగారు పేరు కొమ్మగూరు సామయ్యలు, మా అమ్మగారు కొమ్మగూరు నాగమల్లేశ్వరమ్మ. నేను ఒక వ్యవసాయ కూలి కుటుంబంలో నుంచి వచ్చాను సార్. నిజంగా నేను ఈరోజు జిఎన్ఎం సెకండ్ ఇయర్ చదువుతున్నానంటే మీరు ఇచ్చే జగనన్న విద్యాధీన వల్లే మాత్రమని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. సార్, మీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బిడ్డ తల్లి గర్భంలో పెరిగేటప్పుడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, ఆ తల్లి ఆరోగ్యం కూడా బాగుండాలని అంగన్వాడీని బలోపేతం చేసి జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా మంచి పోషకాహారం అందిస్తున్నారు సార్. సార్, దానివల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే మాత శిశు మరణాల సంఖ్య జీరో స్థాయిని చేరుకుంది సార్. సార్, పిల్లలు పుట్టిన తర్వాత వారికి పేదరికం అడ్డు రాకూడదని, తల్లిదండ్రులకు ఆ పిల్లల చదువు భారం కాకూడదని అమ్మఒడి అనే పథకం ద్వారా పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు సార్. అంతేకాదు సార్, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు వసతులు అంటే కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి నాడు నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టారు సార్. సార్, ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ప్రొఫెషనలిజం ఉండాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలని జగనన్న విద్యా కానుక అనే పథకం ద్వారా స్కూల్ బ్యాగ్తో సహా రెండు జతల యూనిఫామ్స్, షూస్ అండ్ సాక్స్, టైస్ అండ్ బెల్ట్స్, నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో ఇలా అన్ని కూడా ఉచితంగా పంపిణీ చేసిన మీ సహృదయానికి, మీ ప్రేమాభానికి మేము శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను సార్. సార్, పిల్లలు పెరిగి కాలేజీ చదువులకు వెళ్ళేటప్పుడు కాలేజీ ఫీజులు కట్టలేక చదువు మానేసే పరిస్థితి వస్తుందేమోనని మీరు మా కుటుంబ సభ్యులుగా ఆలోచించి మాకు జగనన్న విద్యా దీవెన అనే పథకం ద్వారా మా కాలేజీ ఫీజులు పూర్తిగా మీరే చెల్లిస్తున్నారు సార్. సార్, మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మేము మా సర్టిఫికేట్ చేతబట్టుకొని మీ పేరు చెప్పగానే మాకు నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సు తీసుకొని నచ్చిన ఊర్లో చదువుకునే వెసులుబాటు మీరు కల్పించినందుకు మీకు మేము ఎల్లవెల్లా రుణపడి ఉంటాం సార్. సార్, గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ 150,000 కన్నా తక్కువ ఆదాయం ఉంటే కానీ పథకాలు ఇచ్చేవారు కాదు సార్. కానీ సార్, మీరు మన ప్రభుత్వం వచ్చాక 250,000 సంవత్సరాలు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కులంతో, మతంతో, పార్టీతో, ప్రాంతంతో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా మా తల్లుల ఖాతాలకు డబ్బులు విడుదల చేస్తున్నా సార్. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పూర్తిగా పారదర్శకంగా మాకు పథకాలు అందుతున్నాయి సార్. సార్, మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన వల్ల నేను ఈ రోజు చదువుకున్నానంటే చాలా సంతోషపడుతున్నాను సార్. మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన వల్ల గ్రోస్ ఎన్రోల్మెంట్ రేషియో, జెండర్ పార్టీ ఇండెక్స్ చాలా తగ్గిపోయింది సార్. మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన వల్ల ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు డిగ్రీ చదివే విద్యార్థుల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించి, తద్వారా డిగ్రీ ముగిసిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించిన మీ పెద్ద మనసుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సార్, జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వల్ల మన రాష్ట్రంలో పుట్టిన ఏ విద్యార్థి అయినా సరే, ఏ రాష్ట్రంలో చదవాలన్నా, పక్క రాష్ట్రంలో చదవాలన్నా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చదవాలన్నా మీరు ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన వల్ల అవకాశం మాకు వచ్చింది సార్. ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో చదవాలైనా సరే జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల ఈరోజు ఒక్క విద్యార్థికి కని విని ఎరుగని రీతిగా, ఎవరు ఊహించని రీతిగా 1,25,00,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే మీకు సార్, మీ అభిమానానికి, మీకు ఉన్నత చదువు పట్ల మీకున్న విద్యార్థుల పట్ల మీ అభిమానం మన రాష్ట్రాన్ని విద్యా రంగంలో అభివృద్ధి చేయాలని మీ ఆకాంక్షకు నిదర్శనం సార్. సార్, ఇవన్నీ ఒట్టి మాటలు కాదు సార్, చేసి చూపించిన నాయకుడు సార్ మీరు. సార్, మీరు మా గురించే కాదు సార్, మా తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచన
సార్ సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిశా దిశగా మార్చడానికి నిన్న కాక మొన్న వైజాగ్ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి దాదాపుగా 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చే విధంగా 400 కంపెనీలతో ఎంఓయూ ఏర్పాటు చేసి మీరు 6 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీ సత్సంకల్పకి తెలియజేస్తున్నాను సార్ అంతే కదా సార్ మన రాష్ట్రంలో విద్యా దీవెన పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థుల అభిప్రాయాలు అవి ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో మాత్రమే కాదు